గుడ్ ఈవినింగ్ బస్, గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. మనకు రాఖీ సందర్భంగా 12% ఆఫ్, 5% ఆఫ్ అనేది అడ్డ పోసిన యాప్ ఉంటే 2% ఫ్లాట్ 12%, 5% అనేది ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఆల్ స్టడీ మెటీరియల్స్ ఓకే. అడ్డ 2% పర్చేజ్ చేస్తే ఆల్ స్టడీ మెటీరియల్స్. ఆస్ట్రేలియన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది గ్రూప్ 4, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఓకేనా, 4th నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా. మీకు క్యాపిటల్ Y217 కూడా ఉపయోగిస్తే 10,999 అనేది క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించడం వల్ల 2,069 రూపాయలకు రావడం జరుగుతుంది. దీన్ని పర్చేజ్ చేసుకోవడానికి adda247.com కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏపీఎస్ఐ ఏపీఎస్ ఏపీపీఎస్ఐ ఆశయం అని సర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. పర్చేజ్ చేసే ముందు మీ యొక్క మెయిల్, నేము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 2,000 రావడం జరుగుతుంది. ఆశయం ఏపీపీఎస్సీ గ్రూప్ అనే గ్రూప్ 2. బాహుబలి బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎస్ఎస్ఏ అండ్ సీజీఎల్ది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే adda247.com కి వెళ్ళి పర్చేజ్ చేసే ముందు మీ మెయిల్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఇది డిస్కౌంట్ రూపంలో 6,999 మీకు డిస్కౌంట్ రూపంలో తక్కువ రావడం జరుగుతుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది ఓకేనా. స్థిరమైన గమ్యం ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించాలి ఓకేనా, అయితే ప్రయత్నంలో రాజీ పడకూడదు, అప్పుడే విజయం అనేది మనదవుతుందని రామకృష్ణ పరమహంస ద గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ద ఏంటంటే గురువు, ఎవరు గురువు అంటే స్వామి వివేకానంద యొక్క గురువు. ద ఫస్ట్ ఫైవ్ ఆఫ్ ది 36 ఫ్రెంచ్ రైఫెల్ ఫైటర్స్ జెట్ ల్యాండెడ్ ఇట్ హర్యానా అంబాలా ఎయిర్ బేస్ ఓకేనా. యాక్చువల్గా 36 ఫ్రెంచ్ రైఫెల్తో రైఫెల్ ఎయిర్ ఫైటర్స్కి మనకు అగ్రిమెంట్ అనేది 2016లో జరిగింది. కాకపోతే ఫస్ట్ ఫేజ్ కింద ఎన్ని రిలీజ్ చేస్తుండే ఫస్ట్ ఫైవ్ ఓకేనా, ఫైవ్ మాత్రమే ఇప్పుడు మనకు ఇండియాకి రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా. రిమైనింగ్ 31 అనేది తర్వాత తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 2016 సెప్టెంబర్లో భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంతకం చేసిన 46 నెలల తర్వాత ఓకేనా 36 రఫెల్ యుద్ధ విమానాలలో మొదటి ఐదు భారత వైమానిక దళంలో చేరడానికి ముందు ఎంతది అంటే దగ్గర 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత దేంట్లో ఏరినాయంటే భారత వైమానిక దళంలో చేరడం జరిగింది ఓకేనా. హర్యానాలోని అంబాలలో ల్యాండ్ అయినాయి. ఇప్పుడు భారత వైమానిక దళంలో చేరడానికి ముందు దగ్గర 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఓకేనా హర్యానా అంబాలా స్టేడియంలో ల్యాండ్ అవ్వడం జరిగింది ఓకేనా. ఐదు విమానాలలో రెండు ట్విన్ సీటర్స్ అండ్ మూడు అనేది సింగిల్ సీటర్. ఒకటి అవుట్ ఆఫ్ ఫైవ్లకి వెళ్ళి రెండు అనేది ట్విన్ సీటర్ అంటే రెండు ఇద్దరు కూర్చునే విధంగా ఉంటుంది అండ్ మిగతా అనేది సింగిల్ సీటర్, ఒకరు మాత్రమే కూర్చోవడానికి వీలు ఉంటుంది ఓకేనా. ఇక్కడ దీన్ని మనకి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఇప్పుడు విమానం అనేది ఓకేనా, ఇట్లా విమానం ఇట్లుంటే విమానం అనేది దీని యొక్క లెంత్ ఎంత ఉందంటే 10.3 మీటర్స్ ఉంది అండ్ దీని యొక్క హైట్ ఎంత ఉందంటే 5.3 ఉంది. దీని యొక్క హైట్ 5.3, ఇది ఎంత లోడ్ ఎంత కెపాసిటీ క్యారీ చేస్తుంది అంటే 9,500 కేజీ కెపాసిటీని లోడ్ దీని యొక్క లోడింగ్ క్యారింగ్ కెపాసిటీ ఏంటంటే 9,500 కేజీ ఓకే. అండ్ దీని యొక్క స్పీడ్ అనేది 2,223 ఉంటుంది దీని యొక్క ఫర్ కిలోమీటర్ అవర్. దీని యొక్క స్పీడ్ ఓకేనా 2,223 కిలోమీటర్ ఫర్ అవర్ ఓకేనా. వన్ అవర్ ఎన్ని కిలోమీటర్స్ అయితే దగ్గర 2,000 పైన కిలోమీటర్ ప్రయాణిస్తుంటుంది వన్ అవర్. ఇండియా రిసీవ్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ది ఫైవ్ రఫెల్ జెట్స్ అండ్ ద టూ జెట్స్ సింగిల్ సీట్ అని చెప్పినాం కదా, అండ్ టూ సీట్ అనే టూ ట్విన్ సీట్ ఓకేనా. ఎక్కడ లాంట్ అయినాయి అంటే అంబాలా స్టేడియం ఓకేనా. రీసెంట్గా అంబాలా బస్టాండ్కు ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే సుష్మా స్వరాజ్ పేరు పెట్టడం జరిగింది. అండ్ రఫెల్ ఈజ్ ద ట్విన్ ఇంజన్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఓకేనా. దీన్ని డెవలప్డ్ బై ద ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే డజాల్ట్ అనే కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఏదంటే ఫ్రెంచ్కి సంబంధించిన డజాల్ట్. ద ఫిఫ్త్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది బోర్డ్ గవర్నర్స్ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాజ్ ఎల్డ్ వర్చువల్లీ. హూ ఈస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నాడు బాస్ ఓకేనా. రైట్, ఇది రీసెంట్గా ఫిఫ్త్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. దాని యొక్క హెడ్ ఎవరు అని అడుగుతుండే, హెడ్ ఎవరంటే జిన్ లిక్కిన్. ఇంతకుముందు హెడ్ కూడా
జీఎన్ఎఫ్కి ఇప్పుడు కూడా ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇలా టోటల్ 103 మెంబర్స్ ఉన్నాయి. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే లైబీరియా. ఓకేనా, 103 కంట్రీగా లైబీరియా జాయిన్ కావడం జరిగింది ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే బీజింగ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బీజింగ్. ఇది స్టార్ట్ అయింది 2016లో స్టార్ట్ అయింది 2016. ఓకేనా, ఇప్పుడు జరుగుతున్నది ఓకేనా 5th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే 5th ఎడిషన్ చైనా. అండ్ నెక్స్ట్ ఎడిషన్ 2021 ఓకేనా 2021 అనేది 6th ఎడిషన్. 6th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకేనా, యుఏఈ దుబాయ్లో జరుగుతుంది 6th ఎడిషన్ అనేది. ఓకేనా, ఇండియా ఆల్సో మెంబర్. దేంట్లో ఏఐఐబి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది మెంబర్. మసతుసుకు అసాకవా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ ప్రెసిడెంట్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటాయంటే మనీలా ఉంటుంది, మనీలా ఫిలిప్పైన్స్. ఆండ్రూ అజౌలే యునెస్కో, యునెస్కో యొక్క హెడ్ ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెన్రిటియా H4 ఓకేనా, యునిసెఫ్. యునిసెఫ్ యొక్క హెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్. మ్యాక్రోస్ ప్రాడో ట్రోజో, ఇది ఏంటంటే రీసెంట్గా ఎలెక్ట్ అయిన ఎన్డీబీ యొక్క చైర్మన్, న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క చైర్మన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే షాంఘైలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? షాంఘై. దీని యొక్క హెడ్ క్వార్టర్ షాంఘై, చైనా. రీసెంట్గా బ్రిక్స్ కంట్రీస్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ అన్ని కలిపి 2014లో న్యూ డెవలప్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కేవీ కామత్ ఉండే దీని యొక్క చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఎవరంటే ఎన్డీబీ చైర్మన్ కానీ ప్రెసిడెంట్ కానీ దీనికి హెడ్ ఎవరంటే మ్యాక్రోస్ ప్రాడో ట్రోజో. డాక్టర్ హర్షవర్ధన్ రిలీజ్ ద బుక్. ఈ బుక్ టైటిల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ యూజ్ ఆఫ్ ది డిజార్డర్ అండ్ బిహేవియర్ అడిక్ట్స్. అండ్ అంటే ఎవరన్నా ఇప్పుడు రీసెంట్గా ఏదన్నా డ్రగ్స్కు అలవాటు పడితే ఓకేనా, దాని యొక్క డ్రగ్స్ నుంచి బానిస దాని నుంచి ఎలా బయటపడాలా, ఓకేనా మద్యానికి బానిస అయితే ఎలా బయటపడాలా అనే దాని మీద అన్ని అనేది ఈ బుక్లో వివరించడం జరిగింది. ఓకేనా, ద మేనేజ్మెంట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ యూజ్ ఆఫ్ ది డిస్ఆర్డర్, మెంటల్ డిజార్డర్కి సంబంధించింది కానీ, అండ్ బిహేవియర్ ఆఫ్ ది అడిక్షన్స్, ఓకేనా అడిక్షన్ దేనికన్నా అడిక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంటుంది కదా, దాన్ని కూడా ఎలా బయటపడాలనే దాని మీద ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టాంట్ యూజ్ ఆఫ్ ది డిజార్డర్ అండ్ బిహేవియర్ అడిక్షన్. ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ది ఇండియా ఇండోనేషియా అగ్రీ టు ఎక్స్పాండ్ ద మిలిటరీ టైస్ డ్యూరింగ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ది డైలాగ్ ఇన్ ద న్యూఢిల్లీ. రీసెంట్గా ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య డిఫెన్స్ డైలాగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్. ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్ జనరల్ ప్రభో సుబియాంటో మధ్య డిఫెన్స్ సంబంధించిన డైలాగ్ అనేది మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఇక్కడ ఏం చర్చించిందంటే అక్కడ ఓకేనా రక్షణ మంత్రి సంభాషణ సందర్భంగా సైనిక సంబంధాలను విస్తరించడానికి, ఓకేనా ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య సైనిక సంబంధాలను విస్తరించడానికి, అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రెండు దేశాల మధ్య రక్షణ పరిశ్రమలు మరియు సైనిక సంబంధాలను విస్తరించడం మరియు సాంకేతిక భాగస్వామ్యాన్ని విస్తరించడం. ఓకేనా రక్షణ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం అండ్ సైనిక సంబంధాలను విస్తరించడం, ఓకేనా టెక్నికల్ కోఆపరేషన్ని కూడా విస్తరించడం, సాంకేతిక భాగస్వామ్యాన్ని కూడా విస్తరించడం మెయిన్గా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఇండియా అండ్ ఇండోనేషియా డైలాగ్ మీటింగ్, డిఫెన్స్ డైలాగ్ మీటింగ్. దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వ శాఖలు అనేది అంగీకరించడం జరిగింది. ఏది? ఇండోనేషియా అండ్ ఇండియా డిఫెన్స్ ప్రభుత్వ శాఖలు. ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యాజ్ అప్రూవ్డ్ ఇన్ ఎమర్జెన్సీ ఫండింగ్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా టు అసిస్ ద కంట్రీ టు ఇన్ ఫైట్ ద అగనెస్ట్ కరోనా వైరస్ పాండమిక్ నుంచి పోరాడడానికి ఓకేనా రీసెంట్గా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఓకేనా దేనికి ఫండ్స్ ఇవ్వడం జరిగిందంటే సౌత్ ఆఫ్రికాకి. ఎంత ఇచ్చిందంటే $4.3 బిలియన్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దీని యొక్క హెడ్ ఎవరంటే క్రిస్టీనా జార్జివా హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకేనా సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సిరిల్ రామ్పోసా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా సౌత్ ఆఫ్రికా క్యాపిటల్, దీనికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి మనకి ఏపీ ఉన్నట్టు. 3 క్యాపిటల్స్ ఏమున్నాయంటే ఒకటి కేప్టౌన్ ఉంది. కేప్టౌన్ దేనికంటే లెజిస్లేటివ్ పరంగా కేప్టౌన్ అండ్
ఇంకోటి ఏంటంటే ప్రిటోరియా. ప్రిటోరియా దేని పరంగా అంటే ఎగ్జిక్యూటివ్ పరంగా, ఓకేనా? ప్రిటోరియా అనేది ఎగ్జిక్యూటివ్ పరంగా. అండ్ బ్లోయామ్ ఫ్యాంటెన్ అనేది దేని పరంగా అంటే జ్యుడిషియల్. ఇప్పుడు ఏపీకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏపీకి అయితే ఇప్పుడు లెజిస్లేటివ్ పరంగా అయితే అమరావతి, అండ్ ఎగ్జిక్యూటివ్ పరంగా అయితే విశాఖ, అండ్ జ్యుడిషియల్ పరంగా అయితే కర్నూలు. అలానే ఈ సౌత్ ఆఫ్రికా కూడా 3 క్యాపిటల్స్ ఉన్నాయి, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లోయామ్, ఫ్యాంటెన్. దీని యొక్క క్యాపిటల్స్ ఇవన్నీ. ఓకేనా? కరెన్సీ అయితే ర్యాండ్. సౌత్ ఆఫ్రికా కరెన్సీ ర్యాండ్. క్యాబినెట్ అప్రూవ్స్ ద ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, బిట్వీన్ ఇండియా అండ్ జింబాబే అండ్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్ అండ్ హోమియోపతి. ఓకేనా? మనకు సంబంధించిన మన దగ్గర ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్ మెడిసిన్ని, ఓకేనా, ఎవరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే జింబాబేకి. ఓకే, ఇంత మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జింబాబే అండ్ ఇండియా. దేని లాంటి మెమోరాండమ్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్ అండ్ మన దగ్గర ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్ హోమియోపతి మెడిసిన్ని ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే జింబాబేకి ఇవ్వడం జరుగుతుంది. జింబాబే యొక్క క్యాపిటల్ హరారే. ఓకేనా? దీని యొక్క క్యాపిటల్ అయితే హరారే. కరెన్సీ అయితే జింబాబియన్ డాలర్ అంటుంటారు, జింబాబియన్ డాలర్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎమర్సన్ ఎం నంగకొగా అంటుంటారు. దీని యొక్క ప్రెసిడెంట్ ఎమర్సన్ ఎం నంగకొగా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జింబాబే. క్యాబినెట్ అప్రూవ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బై రీప్లేసింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. ఓకేనా? హెచ్ఆర్డి మినిస్ట్రీ రీనేమ్డ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మనం హెచ్ఆర్డి అంటుండే, ఇప్పుడు దీన్ని ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పేరు ఏం చేంజ్ చేసినట్టే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్, ఇంతకుముందు హెచ్ఆర్డి, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నిన్న ఈవినింగ్ నేను 6 PM అనేది చేయడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది దగ్గర దగ్గర 20 to 25 minutes వీడియో ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఓకేనా? కొన్ని చేంజెస్ జరిగినాయి, ఏమేమి చేంజెస్ చేసినాయి అనేది ఆ వీడియోలో క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? యూనివర్సలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫ్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్, 100% జీఆర్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ బై ద 2020. ఓకేనా? 2030. ఓకేనా? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉన్నాయి, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా? రైట్. 1986లో ఇక్కడ రాజీవ్ గాంధీ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 1986. ఒక అప్పటి నుంచి వరకు ఇప్పటి వరకు కూడా ఆ ఎడ్యుకేషన్ పాలసీ ఫాలో అవుతున్నాం. 1992లో కొన్ని చేంజెస్ చేసిండు, కానీ అంటే అది అంత చేంజెస్ అంత ఎఫెక్టివ్గా చేంజెస్ ఏం జరగలేదు. స్టిల్ మనం ఫాలో అవుతున్నది అంటే 1986 ఒక ఎడ్యుకేషన్ పాలసీ రాజీవ్ గాంధీ ప్రిపేర్ చేసిందే ఫాలో అవుతున్నాం. అది ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నాం. ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ట్రెడిషనల్ నుంచి మోడర్న్ ఎడ్యుకేషన్కు షిఫ్ట్ అయిపోతున్నాం మనం. ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ నుంచి మోడర్న్ ఎడ్యుకేషన్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కస్తూరి రంగన్ ద ప్రీవియస్ ఇస్రో చైర్మన్ ఒక కమిటీ ప్రకారం ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నిన్నటి క్లాస్లో ఒకసారి చూడండి. ఓకేనా? మన అడ్డా 247 యాప్లో యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. 20 to 25 minutes ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బంగ్లాదేశ్ క్రికెటర్ హూ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ద 2 years బ్యాన్ బై ద నేషనల్ క్రికెట్ బోర్డ్ ఫెయిలింగ్ టు డోప్ టెస్ట్ ఇన్ ద 2018. ఓకేనా? 2018లో డోప్ టెస్ట్లో పట్టుబడిన తర్వాత 2 years బ్యాన్స్ వేసిన బంగ్లాదేశ్ యొక్క క్రికెటర్ ఎవరైనా అడుగుతున్నాడు. ఓకేనా? కాజీ అనిక్ ఇస్లాంని 2 years బ్యాన్ చేయడం జరిగింది. ఓకేనా? బంగ్లాదేశ్ క్రికెట్, ఓకేనా? బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా అండ్ కరెన్సీ అయితే క్యాపిటల్ అయితే ఢాకా. ఓకేనా? బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా. ఓకేనా? క్యాపిటల్ అనేది ఢాకా, కరెన్సీ అయితే ఢాకా. రైట్. షేక్ హసీనా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. షేక్ హసీనా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. నరేంద్ర మోడీ అండ్ ప్రవీణ్ జగన్నాథ్ వర్చువల్లీ ఇనాగ్రేట్ ద సుప్రీం కోర్ట్ ఈ బిల్డింగ్ ఇన్ ద పోర్ట్ లూయిస్. పోర్ట్ లూయిస్ అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మారిసియస్. ఓకేనా? క్యాపిటల్ సిటీ ఆఫ్ మారిసియస్ పోర్టులు చేస్తే న్యూ సుప్రీం కోర్ట్ బిల్డింగ్ ఇక్కడ చూడండి. న్యూ సుప్రీం కోర్ట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరి సహకారంతోనే అంటే ఇండియన్ సహకారంతో. ఓకేనా? దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసినంటే మన ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ జగన్నాథ్ అనేది వర్చువల్లీ ఎవరంటే మారిసియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ప్రవీణ్ జగన్నాథ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిసియస్. దాని యొక్క క్యాపిటల్ అయితే పోర్ట్ లూయిస్, కరెన్సీ అయితే రూపీ. పోర్ట్ లూయిస్లోని మారిసియస్ యొక్క కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ప్రారంభించాడు. అంటే సంయుక్తంగా అంటే ఎంతో పాటు మారిసియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ జగన్నాథ్తో కలిసి ప్రారంభించడం జరిగింది. సుప్రీంకోర్టు భవనం $30 million భారతీయ సహాయంతో నిర్మించబడడం జరిగింది. ఓకేనా? ఇండియా అనేది ఎంత డొనేట్ చేయడం జరిగింది అంటే
$30 million అనేది డొనేట్ చేయడం జరిగింది. దేనికి? సుప్రీం కోర్టుని కన్సల్ట్ చేయడానికి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బస్. ఇంకా జాయిన్ కావాలంటే adato4.com కి వెళ్ళి క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 7499 పైన డిస్కౌంట్ రూపంలో ₹1200 రావడం జరుగుతుంది. ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్. బ్యాంక్ ఆఫ్ బరోడా ద ఫినాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రోవ్స్ ద ఫిజర్వ్ ఇంక్లీజ్డ్ బై డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? రీసెంట్గా డిజిటల్ లావాదేవీలను ప్రొవైడ్ చేయడానికి రీసెంట్గా ఫిజర్వ్ అనే కంపెనీతోని టైఅప్ కావడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫినాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వారి ఎండ్ టు ఎండ్ కార్డు జారీ మరియు ప్రాసెసింగ్ చక్రం యొక్క డిజిటలైజేషన్ను ప్రారంభించడానికి మరియు కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డులు వర్చువల్ క్రెడిట్ కార్డులతో సహా అనేక కొత్త హైటెక్ ఉత్పత్తులను ప్రారంభించడానికి మద్దతు ఇవ్వడానికి ఫిజర్వ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా? ఈ ఫిజర్వ్ అనేది యుఎస్ఎకి సంబంధించిన కంపెనీ. ఓకేనా? కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ, ఇవి ఏంటంటే ఈ కార్డ్స్ గురించి ప్రాసెసింగ్ చేస్తుంటుంది. ఓకేనా? యాప్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదేంటంటే ఒక ఏదైనా యాప్కి ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటుంది, తొందర అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. ఫిజర్వ్ అనేది ఒకటి అంటే డిజిటల్ టెక్నాలజీ ఇవ్వడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, లేకుంటే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, లేకుంటే యాప్స్ కానీ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికంటే బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్గా సమ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరెవరికి మధ్య అంటే బీఓబీ అండ్ ఫిజర్వ్. ఓకేనా? ఫిజర్వ్ ఎక్కడ ఉంటుందంటే యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. దాని యొక్క హెడ్ ఎవరంటే జెఫ్రీ డబ్ల్యూ యాకోబీ. ఓకేనా? జెఫ్రీ డబ్ల్యూ యాకోబీ ద చైర్మన్. దేనికి? ఫిజర్వ్. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫినాన్షియల్ సొల్యూషన్. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ బరోడా ఫినాన్షియల్ సొల్యూషన్స్, ఓకేనా, సొల్యూషన్ లిమిటెడ్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా కింద, బ్యాంక్ కింద వర్క్ చేసే ఒక సబ్సిడీ. ఓకేనా? సబ్సిడీ అన్నట్టు, బ్యాంక్ ఆఫ్ బరోడా కింద వర్క్ చేసే ఒక సబ్సిడీ, దాన్ని ఎన్బిఎఫ్సిస్ అంటుంటారు. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. దేని కింద వర్క్ చేస్తాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. దీని యొక్క ఎండీసీఈఓ అంటే మనీష్ బెనర్జీ. ఓకేనా? మనీష్ బెనర్జీ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ యొక్క సిఇఓ అండ్ ఎండి. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఎండి అయితే సంజీవ్ చదా. ఓకేనా? సంజీవ్ చదా ఇస్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఎండి సిఇఓ. ఓకేనా? సంజీవ్ చదా. ఓకేనా? చైర్మన్ అయితే అస్ముఖ్ అదియా. ఓకేనా? దీని యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క చైర్మన్ ఏమంటే అస్ముఖ్ అదియా. బట్ బిఎఫ్సిఎల్ యొక్క ఎండి సిఇఓ అంటే మనీష్ బెనర్జీ. ప్రజ్ సైన్ ద ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఏఆర్ఏఐ టు జాయింట్లీ డెవలప్ ద అడ్వాన్స్ బయోఫియల్స్ అప్లికేషన్స్ టెక్నాలజీ. ఓకేనా? అడ్వాన్స్ బయోఫియల్స్ అప్లికేషన్ టెక్నాలజీ అంటే ఇక్కడ రైట్. ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీని కింద వారు పరిశ్రమ మరియు రవాణాలో ఉపయోగం కోసం అధునాతన జీవ ఇంధనాల అనువర్తన సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేస్తారు. రవాణా రంగంలో వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాణాలను తగ్గించడానికి ఈ సాంకేతిక అనేది సహాయపడుతుంది. ఓకేనా? రీసెంట్గా ప్రజ్ అండ్ ఏఆర్ఐ మధ్యన ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఓకేనా? ఏఆర్ఏ అంటే ఏంటంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ప్రజ్ అంటే ప్రజ్ రైట్. ఇక్కడ ప్రజ్ అనేది దీని యొక్క ఫౌండర్ అనేది ప్రమోద్ చౌదరి. దీని యొక్క ఎండిసి ఎవరైతే సిసిర్ జోసిపురా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ పూణే, మహారాష్ట్ర. ఏఆర్ఐ దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే నీలకాంత్ వి మరాఠే. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే పూణే, మహారాష్ట్ర. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడ పూణే, మహారాష్ట్ర. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ హెపటైటిస్ డే? వరల్డ్ హెపటైటిస్ యొక్క థీమ్ ఏందైనా అడిగింది. వరల్డ్ హెపటైటిస్ డే మనకు తెలిసిందే, July 28 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. July 28 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క థీమ్ హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్. హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్. డయాడ్ డెవలప్ ద అస్రై ద మెడికల్ బెడ్స్ ఐసోలేషన్ సిస్టమ్ టు కంపేర్ ద COVID-19. ఒక డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. డయాట్ అంటే ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకేనా? మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బెడ్, ఇక్కడ ఏంటంటే ఇది మెడికల్ అస్రై, దీన్ని అస్రై అంటుంటారు. ప్రతి కవర్, ఒక కవర్తోనే దీన్ని కవర్ చేయడం జరిగింది. ప్రతి కవరు ఒక మంచము, టేబుల్ మరియు కుర్చీతో పాటు కొంత నడక స్థలాన్ని, నడవడానికి కొంత స్థలాన్ని కలిగి ఉంటుంది. స్థలం లభ్యత ప్రకారం కవర్ యొక్క వెడబుల్ సర్దుబాటు చేయవచ్చు. ఓకేనా? ఏంటంటే COVID-19 పేషెంట్ వాళ్ళు దుమ్మినా తగ్గిన బయటకు వెళ్ళకుండా ఒకనే ప్రొటెక్షన్ ఇవ్వడానికి వేరే వాళ్ళకి రీసెంట్గా ఒకటి అస్రై, ఆశ్రయ్ అనేది ఒకటి రీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఎవరంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకేనా? ఎవరిదంటే ఇది DRDO కింద వర్క్ చేస్తుంటుంది. ఓకేనా? రైట్.
దాని పేరు ఏంటంటే ఆస్ట్రై, ఒక మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ కంపేర్ ద కోవిడ్ 19. ఇరాన్ లాంచర్ ద అండర్ గ్రౌండ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ డ్యూరింగ్ ద గ్రేట్ ప్రాఫిట్ 14 మిలిటరీ ఎక్సర్సైజ్. రీసెంట్గా ఇరాన్ అనేది అండర్ గ్రౌండ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఇరాన్ యొక్క ప్రాదేశిక జలాల్లోని బనీఫారూర్, ఓకేనా, బనీఫారూర్ ద్వీపం ముందుగా నిర్ణయించిన స్థానాలను లక్ష్యంగా చేసుకోవడానికి, ఇక్కడ ఏదైతే టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నదో ఆ లక్ష్యాన్ని టార్గెట్ లక్ష్యంగా చేసుకోవడానికి సుకోయిసు 22 యుద్ధ విమానాల నుండి బాంబులు విడలేయడం జరిగింది. ఓకేనా, టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక విన్యాసాలు అనుకోరాదు, రైట్, ఒక ఎక్సైజ్ లాగా. క్షిపణి ప్రయోగం యొక్క ఫుటేజ్ ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ ప్రసారంలో విడుదలైంది. ఓకే, రాష్ట్ర టెలివిజన్ ఏంటంటే ఇరాన్కు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ టెలివిజన్లో ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలని ఎక్కడంటే ఇరాన్. ఓకేనా, రైట్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే హసన్ రోహేని. ఓకేనా, ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఏంటంటే హసన్ రోహేని. మీ అందరూ తెలిసిందే ఇరాన్ కానీ అండ్ ఇరాన్ అండ్ నార్త్ కొరియా. ఇరాన్ అండ్ నార్త్ కొరియా రెండు కూడా దేని ప్రకారం అంటే FATF, ఓకేనా, ఫినాన్షియల్ యాక్షన్, FATF అనేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకేనా, FATF ప్రకారం బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. అంటే వేరే కంట్రీస్తో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. దీనికి అంతర్జాతీయ సంస్థల నుంచి, ఓకేనా, ఎకనామిక్ పరంగా ఫండ్స్ కూడా రావు. దేనికంటే ఇరాన్ ప్రజెంట్ ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఈజ్ బ్లాక్ లిస్ట్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇట్లనే మిస్సైల్స్ అనేది పరీక్షిస్తుంటారు కదా, అందువల్ల రీసెంట్గా FATF అనేది బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది ఇరాన్ అండ్ నార్త్ కొరియాని. నేమ్ ఆఫ్ ది చైల్డ్ రైట్ యాక్టివిటీస్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ, ఈ ఫౌండెడ్ ద బాలల హక్కుల సంఘం. ఓకేనా, బాలల హక్కుల సంఘం అనేది స్టార్ట్ చేసిండు 1984. ఓకేనా, ఎవరు అని అడిగిండు పి అచ్యుతారావు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా COVID-19 వల్ల చనిపోవడం జరిగింది. ఓకేనా, ఎవరంటే అచ్యుతారావు. 1984 బాలల హక్కుల కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఈ రీసెంట్గా చనిపోవడం జరిగింది. బెంజమిన్ ఎంకోబో టాంజానియా యొక్క ప్రెసిడెంట్. రీసెంట్ ఈ పాస్ట్ అవే టాంజానియా ప్రెసిడెంట్. ఒలివాడి అలివాడ్, ఓకేనా, ఈమె యాక్ట్రెస్, ఫ్రాన్స్కి సంబంధించిన యాక్ట్రెస్, 2 times ఆస్కార్ అవార్డు విన్నర్. 1946 అండ్ 1949 2 times ఆస్కార్ రావడం జరిగింది, చనిపోవడం జరిగింది. యానీ రోజ్ అనేది ఈమె సింగర్. ఓకేనా, ఒక జాజ్కి సంబంధించిన యుఎస్ఏ సింగర్ రీసెంట్ పాస్ట్ అవే. జాన్ సక్సెన్, ఈయన యుఎస్ఏకి సంబంధించిన యాక్టర్. యుఎస్ఏకి సంబంధించిన యాక్టర్ రీసెంట్లీ పాస్ట్ అవే. దగ్గర 200 సినిమాలలో నటించిండు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది ఈయనకు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ఈయనకు రావడం జరిగింది 1958. ఎవరికంటే జాన్ సక్సెన్. రీసెంట్లీ వీళ్ళందరూ చనిపోయిన ప్రముఖ వ్యక్తులు. ఓకేనా, ద ప్రముఖ వ్యక్తులు రీసెంట్గా చనిపోయిన వ్యక్తులు వీళ్ళు. ఇండియన్ జిఎం గ్రాండ్ మాస్టర్ పి హరికృష్ణ ఫినిషెస్ ద సెకండ్ ఇన్ ద గ్రాండ్ మాస్టర్ ట్రైథ్లాన్ టోర్నమెంట్ బయాల్ చెస్ ఫెస్టివల్ 2020 అన్నాడు. ఓకేనా, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఎవరు, హరికృష్ణ. స్విట్జర్లాండ్లోని బీల్ బిన్నైలోని జరిగిన 53వ బీల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో గ్రాండ్ మాస్టర్ ట్రైథ్లాన్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ పి హరికృష్ణ రెండో స్థానంలో నిలవడం జరిగింది. అండ్ బీల్ చెస్ ఫెస్టివల్లో పోలాండ్ యొక్క రాడోస్లో వాడ్జాస్టెక్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఓకేనా, రాడోస్లో వాడ్జాస్టెక్ అనేది మొదటి స్థానంలో ఉన్నాడు. హరికృష్ణ 2001 భారతదేశం యొక్క అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా ఎంపికయ్యాడు. అతను 15 వయసులో విశ్వనాథ్ ఆనందను అధిగమించి 18 వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యండి. ఎవరంటే ఎవరు, హరికృష్ణ, పి హరికృష్ణ. ఈ రికార్డుని ఇప్పుడు గుకేష్ కలిగి ఉన్నాడు. ఇంతకుముందు ఎవరుండే అంటే హరికృష్ణ అండి, ఇప్పుడు ఆ రికార్డుని ఎవరు కలిగి ఉన్నారంటే గుకేష్, చెస్ ఛాంపియన్ గుకేష్. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ద వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. వరల్డ్ నేచర్ కన్వర్స్ డే July 28 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హెపటైటిస్ డే కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే July 8 July 27 ఒకనా అబ్దుల్ కలాం యొక్క డెత్ డే. ఓకేనా, బర్త్డే అయితే October 15. అబ్దుల్ కలాం యొక్క బర్త్డే October 15 1931 జన్మించడం జరిగింది. డెత్ డే అయితే July 27 2015 చనిపోవడం జరిగింది అస్సాంలో. ఎవరు, అబ్దుల్ కలాం. 26 July అయితే మనకు కార్గిల్ విజయ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, అండ్ వరల్డ్ పేరెంట్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. 24 July ఓకేనా, నేషనల్ థర్మల్ ఇంజనీర్స్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 24 July. 22 July అయితే మనకు పై డే
ఓకేనా పై డే అంటుంటారు పై అప్రాక్సిమేషన్ అండి ఓకేనా 22/7 అంటుంటాం కదా ఈ 7 అనేది దేన్ని ఇండికేట్ చేస్తాయంటే జూలై మంత్ని 22 అనేది డేట్ని ఇండికేట్ చేస్తుంది అందుకే జూలై 22 ఏంటంటే పై డే ఓకేనా మనకు పై ఉంటుంది కదా మ్యాథమెటిక్స్ పై ఓకేనా మ్యాథమెటిక్స్లో ఉపయోగించి పై అనేది పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం 22/2 ఒక 22/2 జూలై దీన్ని నేషనల్ మ్యాంగో డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మ్యాంగో డే 22/2 జూలై ఓకేనా దేన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మ్యాంగో డే రైట్ మనకు జూలై 18 అయితే ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలాడా ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలాడా నెల్సన్ మండేలా డే అండ్ జూలై 17 అయితే వరల్డ్ డే ఆఫ్ ది ఇంటర్నేషనల్ జస్టిస్ జూలై 17 అయితే వరల్డ్ డే ఆఫ్ ది ఇంటర్నేషనల్ జస్టిస్ జూలై 15 అయితే వరల్డ్ యూత్ స్కిల్ డే డేగా సెలబ్రేట్ చేసుకుంటాం జూలై 15 అయితే జూలై 11 అయితే వరల్డ్ పాపులేషన్ డే అండ్ జూలై 12 అయితే మలాలా డే ఓకేనా మలాలా డే కానీ లేకపోతే నాబార్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మలాలా కానీ నాబార్డ్ డే జూలై 12 ఓకేనా అండ్ జూలై 1 మీకు తెలిసిండే జూలై 1 అనేది చార్టెడ్ అకౌంట్ డే ఎస్బీఐ నేషనలైజేషన్ డే చార్టెడ్ అకౌంట్ డే అండ్ జిఎస్టీ డే గూడ్స్ అండ్ సర్వీస్ డే ఓకేనా ఇది జూలై 1 ఓకేనా చార్టెడ్ అకౌంట్ ఎస్బీఐ నేషనలైజ్ డే అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ డే కూడా జూలై 1 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం రైట్ ఇంగ్లాండ్ వాన్ ద ఫైనల్ విజ్డెన్ ద ట్రోఫీ అగెన్స్ట్ ద వెస్టిండీస్ బై 2-1 ఓకేనా వెస్టిండీస్తో జరిగిన మూడో ఆఖరి విజ్డెన్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అనేది 269 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది ఓకేనా విన్నర్స్ ఇంగ్లాండ్ రన్నర్ అయితే వెస్టిండీస్ ఏంది ఇది టెస్ట్ సిరీస్ 2-0-2-0 ఏ కప్పు దాని పేరు విజ్డెన్ ట్రోఫీ ఇది కూడా ఇంపార్టెంట్ ఏ ట్రోఫీ అనేది కూడా అడుగుతుంటాడు అప్పుడే విన్నర్ అడుగుతుంటాడు ట్రోఫీ కూడా అడుగుతుంటాడు ట్రోఫీ ఎవరంటే విజ్డెన్ ట్రోఫీ అండ్ విన్నర్ ఇంగ్లాండ్ రన్నర్ వెస్టిండీస్ ఎక్కడ జరిగింది ఇంగ్లాండ్ ఓకేనా ఇది ఐసీసీ యొక్క ఇంటర్న్ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా సింగపూర్కు సంబంధించిన వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయితే మను సావనే అండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ రాజత్ భాటియా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఆల్ ఫార్మాట్ ఓకేనా T20 ODI టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఎవరు రాజత్ భాటియా రాజత్ భాటియా అనేది 112 ఫస్ట్ క్లాస్ ఆటలను ఓకేనా ఫస్ట్ క్లాస్ అంటే రంజీ ట్రోఫీలను 6482 పరుగుల సగటు మరియు 138 వికెట్లు తీయడం జరిగింది ఎవరు రాజత్ భాటియా అతను 1999-2000 సీజన్లో తమిళనాడు తరఫున తన మొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ని వృత్తిని ప్రారంభించడం జరిగింది తర్వాత ఢిల్లీ ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్ కూడా ఆడడం జరిగింది యాక్చువల్గా తమిళనాడు నుంచి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఢిల్లీ ఉత్తరాఖండ్ రాజస్థాన్ కూడా ఆడడం జరిగింది ఎవరు రాజత్ భాటియా ఆయన కుడి చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అతని పేరు మీద 17 సెంచరీలు ఉన్నాయి అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఏంటంటే 529 ఓకేనా అండ్ 29 ఓవర్స్ 5 వికెట్స్ అండ్ 2017 రంజీ సీజన్లో రంజీలలో ఆయన అత్యుత్తమ గణాంకాలు ఎవరిది రాజత్ భాటియా హౌ మెనీ బల్క్ డ్రగ్స్ పార్క్స్ వుడ్ బి సెట్అప్ ఇన్ ఇండియా అండర్ ద స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ది బల్క్ డ్రగ్ పార్క్స్ అనేది రీసెంట్గా కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ని బల్క్ డ్రగ్స్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని చేస్తున్నారంటే 3 బల్క్ డ్రగ్ పార్క్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ ఓకేనా ప్రెసిడెంట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ అండ్ లోక్సభ ఎంపీ ఫార్మర్ లోక్సభ ఎంపీ సోమేంద్రనాథ్ మిత్రా రీసెంట్గా పాస్డ్ అవి రీసెంట్గా చనిపోవడం జరిగింది పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మరియు లోక్సభ ఎంపీ సోమేంద్రనాథ్ మిత్రా 78 వయసులో కన్నుమూశారు సోమేంద్రనాథ్ మిత్రా ఇవి ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే వెస్ట్ బెంగాల్ ఎస్ వరల్డ్ డే అగెన్స్ ద ట్రాఫికింగ్ ఇన్ ద పర్సన్స్ ఇన్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే వరల్డ్ డే అగెన్స్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ జూలై 30 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అక్రమ రవాణా బాధితుల పరిస్థితులపై అవగాహన పెంచడానికి మరియు వారి హక్కులను పరిరక్షించడానికి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఏ రోజు అంటే జూలై 30 మానవ అక్రమ రవాణా అనేది మహిళలు పిల్లలు మరియు పురుషులను బలవంతపు శ్రమ మరియు సహా అనేక ప్రయోజనాల కోసం దోపిడీ చేసే నేరం డ్రగ్స్ అండ్ క్రైమ్ ఐక్యరాజ్య సమితి కార్యాలయం యుఎన్ఓడిసి ప్రకారం వ్యక్తిపై అక్రమ రవాణాకు వ్యతిరేకంగా 2020 ప్రపంచ దినోత్సవం అంటే వరల్డ్ డే ఆఫ్ ట్రాఫికింగ్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూలై 30 ఓకేనా వరల్డ్ డే ఆఫ్ ది అగ్నెస్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా అంటుంటారు చూడండి బస్ ఇక్కడ స్టాప్ ద హుమెన్ ట్రాఫికింగ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఒక 6 అంగాలు ఉంటాయి బస్ ఓకేనా 6 విభాగాలు ఉంటాయి ఆ విభాగాలలో ఒకటి ఏంటంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ
టోటల్ గా యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ అంటే ఆంటోనియో గుటారెస్. ఓకేనా, ఆరు భాగాలలో వన్ ఆఫ్ ది భాగం ఏంటంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. దానికి ప్రెసిడెంట్ ఎవరంటే తెజ్జాని మహమ్మద్ బాండే. తెజ్జాని మహమ్మద్ బాండే ఇస్ ద హెడ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. దీనికి యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటారెస్. ఓకేనా, అబౌట్ ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ డ్రగ్స్ అండ్ ఇక్కడ యునైటెడ్ నేషన్ డ్రగ్స్ ఆఫీస్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే గాదా ఫాతి వాలీ. ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? వియన్నా ఆస్ట్రియా, యుఎన్ ఓడిసి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే వియన్నా ఆస్ట్రియా, వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్. మినిస్ట్రీ ఆఫ్ ది సివిల్ ఏషియన్ హాస్ లాంచ్ ద లైఫ్ లైన్ ఉడాన్ ఫ్లైట్ మూవ్మెంట్ ఆఫ్ ది మెడికల్ అండ్ ఎసెన్షియల్ సప్లై అక్రాస్ ద ఇండియా. హూ ఈస్ ద ప్రజెంట్ సివిల్ ఏషియన్ మినిస్టర్ అండ్ నవరత్నాలు పేదరందరికి ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ ఈజ్ రిలీజ్ డేట్ విచ్ స్టేట్? నవరత్నాలు పేదరందరికి ఇల్లు కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించింది? హౌ మెనీ లోకోమోటివ్ వాస్ మేడ్ బై ద చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఇన్ ద ఫైనాన్షియల్ 2020 క్రియేట్ ద వరల్డ్ రికార్డ్ అన్నాం. ఇంతకుముందు ఇవి క్వశ్చన్స్, కొందరు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తుమ్మ దివ్య ఆన్సర్ ఇచ్చింది చూడండి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. లైఫ్ లైన్ ఉడాన్ ఫ్లైట్స్ ట్రాన్స్పోర్టింగ్ ద ఎసెన్షియల్ మెడికల్ టు కార్గో ఫర్ రిమోట్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ. ఇవి ఏంటంటే చిన్న తరపు ఎయిర్ క్రాఫ్ట్స్ బస్. ఓకేనా, దీని ఏంటంటే మెడిసిన్స్ అనేది, మెడికల్ మెడిసిన్స్ అనేది కోవిడ్ 19 సందర్భంగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. నవరత్నాలు హౌసింగ్ ఫర్ దాల స్కీమ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ 431 లోకోమోటివ్ వాజ్ మేడ్ ఇన్ ద చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఇస్ ద గవర్నమెంట్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లోకోమోటివ్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ ద వరల్డ్ విత్ ద రికార్డ్. రీసెంట్గా వరల్డ్ రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది. 431 లోకోమోటివ్ ప్రొడ్యూస్ ఇన్ ద ఇయర్ 2019-20. ఇది ఎక్కడ ఉంటుందంటే అసనోల్ వెస్ట్ బెంగాల్, అసనోల్ వెస్ట్ బెంగాల్. ఓకేనా, అసనోల్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా బస్. అసనోల్కు నిక్ నేమ్ ఏముంది? నిక్ నేమ్. ఓకేనా, అసనోల్ని ఏమంటారు? వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ అసనోల్? ఓకేనా, అసనోల్కు నిక్ నేమ్ ఏముంది అనేది ఒక ఆన్సర్ రావాలా బస్ నెక్స్ట్ సెషన్లో. సాయి కార్తిక్ ఇచ్చిండు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి లాంచ్ ద ఉడాన్ ఫ్లైట్ మూవ్మెంట్ మెడికల్ ఎసెన్షియల్ సప్లై అక్రాస్ ద ఇండియా. పేదలందరికీ ఇండ్లు స్కీమ్ లాంచ్ బై ద ఆంధ్రప్రదేశ్. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ మోర్ స్కీమ్స్ లైక్ లా జగనన్న చేనేత హస్తం ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్ 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫర్ ఆటో రిక్షా, ఓకేనా, వైఎస్ఆర్ వాహన మిత్ర వీళ్ళకు కూడా 10,000 ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఇయర్. ఆరోగ్యశ్రీ స్కీమ్ మీకు తెలిసింది, ఆరోగ్య స్కీమ్. పెన్షన్స్ ఫర్ ద ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బిట్వీన్ ద 45 నుంచి 60 ఇయర్స్ వరకు పెన్షన్స్, ఓకేనా, ఎవరికైతే 15,000 ఇవ్వడం జరుగుతుంది, రైట్? పెన్షన్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిట్వీన్ 45 to 60 ఇయర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అండ్ 15,000 రీసెంట్లీ నిస్తా ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద హెచ్ఆర్డీ మినిస్టర్. రీసెంట్లీ ఫ్రమ్ గుంటూర్ బంగ్లాదేశ్ డ్రై చిల్లీస్ ఆర్ ఎక్స్పోర్టెడ్, రైట్? గుంటూర్ చిల్లీస్ అనేది బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రన్ 31 జూలై గవర్నర్ సైన్డ్ బిల్ 3 క్యాపిటల్స్. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ వైజాగ్, లెజిస్లేటివ్ అమరావతి, జ్యుడిషియల్ కర్నూలు. చిత్తరంజన్ లోకోమోటివ్ రికార్డెడ్ ద 431 లోకోమోటివ్ వ్యాగన్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ స్టార్టెడ్ యాప్ కాల్ ద సెల్ఫ్ స్కాన్ ఎస్ బై 2021-2027. ఆల్ 151 ప్రైవేట్ ట్రైన్స్ ఈజ్ గోయింగ్ టు బి రన్ బై 2023. ఆల్ నార్త్ స్టేట్ క్యాపిటల్స్ ఆర్ లింక్డ్. 2023 లోపు ఖచ్చితంగా అన్ని నార్త్ స్టేట్కి రైల్వే అనేది లింక్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ది రైల్వే ఇనిషియేటివ్ శ్రామిక్ రైల్స్ డ్యూరింగ్ ద లాక్డౌన్. లాక్డౌన్ సందర్భంగా శ్రామిక్ రైల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ట్రైన్ స్టార్టెడ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే లింగంపల్లి స్టేషన్ హైదరాబాద్, అదేంది శ్రామిక్ స్టేషన్. పీయూష్ గోయల్ అయితే రైల్వే మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ మహారాష్ట్ర. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి లాంచ్ ద లైఫ్ లైన్ ఉడాన్. ఇక్కడ మనకు సంపత్ గౌడ్ ఆన్సర్ ఇచ్చిండు. ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ ఉడాన్ ఈ స్కీమ్ అనేది 2017. నవరత్నాలు పేదలందరికి ఇల్లు ఆంధ్రప్రదేశ్. ద 3 క్యాపిటల్స్ ఇది అందరికి తెలిసింది. అండ్ రీసెంట్ చేదోడు వాహన మిత్ర కోవిడ్ 19 ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇంక్లూడ్ చేసిండు. వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, నాడు నేడు, 5,000 మనీ ఫర్ ద ప్లాస్మా డోనర్స్. ఓకేనా, ప్లాస్మా ఎవరైతే డోనర్ చేస్తుంటారో వాళ్ళకి 5,000 ఇస్తామని రీసెంట్గా జగన్మోహన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఓకేనా, 5,000 రూపీస్. రీసెంట్ ఏపీ సెలబ్రేట్ ద స్టేట్ ఫార్మర్స్ డే జూలై 9-8 రోజు. ఏంటి ఏపీ ఫార్మర్ డే? గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్తరంజన్ లోకోమోటివ్ 431 లోకోమోటివ్ రికార్డ్ సృష్టించింది. అండ్ ఎక్కడంటే అసనల్ వెస్ట్ బెంగాల్, అసనల్కు నిక్ నేమ్ అనేది నెక్స్ట్ రావాలా ఆన్సర్. ఓకేనా, బాహుబలి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకెవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే adda2person.com వెళ్ళి క్యాపిటల్ YT17 రూపిస్తే మీకు సంబంధించిన డిస్కౌంట్ అనేది వస్తుంటుంది. ఓకేనా, 6,999 పైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది బాహుబలి ఎస్ఎస్సి బ్యాచ్. అండ్ ఆశయం ఏబిపిఎస్సి గ్రూప్ అనే గ్రూప్ కూడా స్టార్ట్ అవుతుంది.
దీని కొరకు ఈ అడ్డా 2% వెళ్ళి ఆశయం అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. క్యాపిటల్ వై 217 కూడా ఉపయోగిస్తే 10,999కి మీ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఎన్సీసీ? ఎన్సీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. నేమ్ ఆఫ్ ది యాప్ విచ్ వాజ్ టెస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ లొకేట్ ద క్వారంటైన్ వయలేటర్స్. దిగ్బంధం ఉల్లంఘించిన వారిని గుర్తించడానికి ప్రభుత్వం పరీక్షించిన అనువర్తనానికి పేరు. నేమ్ ఆఫ్ ది కంట్రీ విచ్ ఈస్ ఆస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది ఆసియన్ యూత్ గేమ్స్ 2021. డౌన్లోడ్ యాప్ మా అడ్డా 2% యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించి స్టడీ మెటీరియల్స్కి అయితే 12%, అడ్డా 2% యాప్లో 5%, టోటల్ మీకు 17% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.